చూడండి, ఇక్కడ నాకు ఒక వెబ్ పేజ్ ఉంది. ఈ వెబ్ పేజ్ లోపల ఒక డాష్బోర్డ్ డిజైన్ ఉంది. ఈ డాష్బోర్డ్కి ఒక నావ్ బార్, ఈ నావ్ బార్ లోపల డార్క్ థీమ్ అనే ఒక బటన్ ఉంది. ఇక్కడ నేను ఒకసారి క్లిక్ చేసాను అనుకోండి, చూడండి ఒక యాక్షన్ పర్ఫామ్ అయ్యి మొత్తం డాక్యుమెంట్ అంతా కూడా డార్క్ థీమ్లోకి చేంజ్ అయింది. ఓకే, అదే నేను డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ టు నార్మల్. సో ఇవన్నీ కూడా ఈవెంట్స్ ద్వారా పర్ఫామ్ అయిన యాక్షన్స్ అన్నమాట. ఇలా చూడండి, నేను ఎక్కడన్నా ఒక సెక్షన్లోకి హోవర్ చేశాను అనుకోండి, దాని బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎల్లోలోకి చేంజ్ అవుతుంది. అలాగే నేను ఏదైనా కీబోర్డ్లో ఏదైనా కీ ప్రెస్ చేస్తే ఆ ప్రెస్ చేసినంతసేపు బాడీ అనేది రెడ్ కలర్లోకి చేంజ్ అయింది. మళ్ళీ కీ వదిలేగానే నార్మల్ పొజిషన్లోకి వచ్చేసింది. ఓకే, సో ఇవన్నీ కూడా ఈవెంట్స్. ఈవెంట్స్ ఎలా పర్ఫామ్ అవుతాయి అనేది ఇప్పుడు ఒకసారి చూ. సో ఈవెంట్స్ అప్లై చేసేటప్పుడు మనం ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఈవెంట్స్ ఉన్నాయి కదా, క్లిక్ డబుల్ క్లిక్ మౌస్ ఓవర్, ఇలాగా ఈవెంట్స్ మనం యూజ్ చేయాలంటే ఇవి హెచ్టిఎంఎల్ ఫైల్ లోపల ఉన్న ఎలిమెంట్స్కి మాత్రమే అప్లై చేయాలి. ఓకే, సో అది కూడా ఆన్ అని యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ ఈవెంట్ ఉంది. ఇప్పుడు ఈ క్లిక్ ఈవెంట్ నేను యూజ్ చేయాలంటే హెచ్టిఎంఎల్ లోపల ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో నేను దేనికైతే అప్లై చేద్దాం అనుకుంటున్నానో ఆ డివ్ని సెలెక్ట్ చేసుకొని ఆ డివ్ ఎలిమెంట్ లోపల ఆన్ అని అప్లై చేసి క్లిక్ అని రాయాలి. ఓకే, ఇలా రాసిన తర్వాత ఇప్పుడు దీని ఒక ఫంక్షన్కి అసైన్ చేయాలి. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనకి ఏ యాక్షన్స్ అనేవి పర్ఫామ్ చేయాలో ఈ ఫంక్షన్ డిసైడ్ చేస్తుంది. ఓకే, కానీ ఈవెంట్ రాసేటప్పుడు మాత్రం మనం ఆన్ అని యాడ్ చేసి హెచ్టిఎంఎల్ ఫైల్ లోపల ఉన్న ఎలిమెంట్కి అప్లై చేయాలి. ఓకే, సో ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్లో మనం ఫంక్షన్ రాసాం కదా, ఈ ఫంక్షన్ డిఫైన్ చేసే పద్ధతి ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డార్క్ థీమ్ అని ఒక ఫంక్షన్ రాశాను. సో ఇది ఫంక్షన్ అని ఎలా తెలుస్తుంది, మనం ఫంక్షన్కి ఏ పేరు అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ పేరుకి ఒక పారాంథసిస్ యాడ్ చేస్తే అది ఇప్పుడు ఎలిమెంట్ లోపల మనకి ఫంక్షన్ కాల్ అయినట్టు. ఇప్పుడు మనం ఏ ఈవెంట్ అయితే ఫైర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఈవెంట్కి ఫంక్షన్ని డిఫైన్ చేసినప్పుడు వాల్యూ కింద. ఓకే, ఇక్కడ నేను డార్క్ థీమ్ అని ఒక ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, జావాస్క్రిప్ట్ ఫైల్ లోపల డార్క్ థీమ్ అని ఒక ఫంక్షన్ ఎక్స్ప్రెషన్కి ఫంక్షన్ లోపల కొన్ని యాక్షన్స్ పర్ఫామ్ చేశాను. అదేంటంటే బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ కింద చేంజ్ అయ్యేటట్టు, తర్వాత టెక్స్ట్ లైట్ థీమ్ అనే పేరు కింద మారేటట్టు. ఓకే, అలాగే మన హెడర్ పార్ట్ మొత్తం కూడా దాని బ్యాక్గ్రౌండ్ చేంజ్ ఇవ్వాలి. సైడ్ బార్ చూడండి, ఇక్కడ ఈ సైడ్ బార్ ఉంది కదా బ్లూ కలర్లో, ఇది కూడా మనకి కలర్ చేంజ్ అయ్యేటట్టు ఒక 4 యాక్షన్స్ నేను ఇక్కడ పర్ఫామ్ చేశాను. ఇది ఎప్పుడు ఈ 4 యాక్షన్స్ కూడా మనకి రిజల్ట్ అవుట్పుట్ ఇస్తుంది అంటే ఈ ఈవెంట్ ఉంది కదా ఆన్ క్లిక్ ఈవెంట్ అనేది ఫైర్ అయినప్పుడు. ఇది ఎప్పుడు ఫైర్ అవుతుంది, ఈ డార్క్ థీమ్ అనే దగ్గర మనం క్లిక్ చేసినప్పుడు. ఇది ఆన్ క్లిక్ ఫంక్షన్. సో నేను డాక్యుమెంట్లో డార్క్ థీమ్ దగ్గర క్లిక్ చేస్తే చూడండి, మనకి ఈ టెక్స్ట్ మొత్తం మారింది, ఈ టెక్స్ట్ అనేది డార్క్ థీమ్ నుంచి లైట్ థీమ్కి మారింది, అలాగే బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా కూడా బ్లాక్ కలర్లోకి చేంజ్ అయింది, అలాగే సైడ్ బార్, ఈ సైడ్ నాబ్ ఉంది కదా ఈ సైడ్ బార్ కూడా దాని కలర్ చేంజ్ చేసుకుంది అన్నమాట. ఇవంతా కూడా మనకి ఈ ఫంక్షన్ ఉంది కదా ఈ ఫంక్షన్లో ఉన్న యాక్షన్స్ నుంచి వస్తుంది. ఓకే, సో ఇది ఆన్ క్లిక్. ఇప్పుడు డబుల్ క్లిక్ చూద్దాం. ఇక్కడ నేను లైట్ థీమ్ దగ్గర డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, చూడండి టెక్స్ట్ మళ్ళీ డార్క్ థీమ్లోకి అని మారింది, మళ్ళీ నార్మల్ థీమ్లోకి వచ్చేసింది. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ లైట్ థీమ్. ఈ లైట్ థీమ్ అనే ఫంక్షన్కి నేను ఇక్కడ కొన్ని యాక్షన్స్ పర్ఫామ్ చేశాను. అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఉండాలి, టెక్స్ట్ ఏమి ఉండాలి, తర్వాత హెడర్ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏది ఉండాలి, ఇలాగా కొన్ని యాక్షన్స్ డిఫైన్ చేశాను. ఈ డిఫైన్ చేసి ఈ లైట్ థీమ్ అనే ఒక వేరియబుల్కి అసైన్ చేశాను. ఈ లైట్ థీమ్ అనేది ఇప్పుడు ఎక్కడ కాల్ అయ్యింది మనకి, ఇక్కడ చూడండి హెచ్టిఎంఎల్ ఫైల్ లోపల ఈ డార్క్ థీమ్ అనే ఎలిమెంట్ ఉంది కదా, ఈ ఎలిమెంట్కి ఆన్ డీబీ క్లిక్. ఓకే, మన ఈవెంట్ ఏంటి, డీబీఎల్ క్లిక్ కదా, హెచ్టిఎంఎల్ ఫైల్ లోపల ఉన్న ఎలిమెంట్కి నేను ఆన్ అని యాడ్ చేసి ఆన్ డీబీ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు లైట్ థీమ్ అని ఇచ్చాను. నేను ఎప్పుడైతే డబుల్ క్లిక్ చేస్తానో ఈ ఫంక్షన్ అనేది ఫైర్ అవుతుంది, ఈ ఫంక్షన్ లోపల ఉన్న యాక్షన్స్ అన్నీ పర్ఫామ్ అవుతాయి అన్నమాట. చూడండి, డబుల్ క్లిక్ చేస్తే బ్యాక్ టు నార్మల్, సింగిల్ క్లిక్ చేస్తే డార్క్ థీమ్. ఓకే, సో ఇలాగా మనకి ఈ ఈవెంట్స్ అనేవి ఫైర్ అవుతాయి.
సో ఇప్పుడు మనం హోవర్ చూద్దాం, మౌస్ హోవర్. ఈ మౌస్ హోవర్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి వెబ్ పేజ్ మీద మనకి ఒక 6 సెక్షన్స్ ఉన్నాయి. ఈ 6 సెక్షన్స్ కూడా నేను ఎప్పుడైతే కర్సర్ వాటి మీద తీసుకెళ్తానో దాని బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎల్లోలోకి మారుతుంది. ఇది హోవర్ అన్నమాట. దీన్ని మనకి ఈవెంట్స్లో మౌస్ ఓవర్ ఈవెంట్ అంటారు. ఓకే, సో ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఇలాగా హెచ్టిఎంఎల్లో నాకు ఒక 6 సెక్షన్స్ ఉన్నాయి. ఈ 6 సెక్షన్స్కి కూడా నేను ఇండివిజువల్గా ఆన్ మౌస్ ఓవర్ ఈవెంట్ అనేది ఒకటి పాస్ చేశాను. పాస్ చేసి ఈవెంట్కి వాల్యూ కింద ఒక ఫంక్షన్, ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఈ ఫంక్షన్ పేరు ఇక్కడ ఎలిమెంట్ హోవర్, ఈఎల్ఈ హోవర్ అని రాశాను. జావాస్క్రిప్ట్లో దీన్ని ఎలా డిఫైన్ చేశానంటే, ఎప్పుడైతే ఈ ఫంక్షన్ అనేది మనకి ఫైర్ అవుతుందో, ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుందో, అప్పుడు మనకి ఈ స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో కింద మారాలని నేను ఒక యాక్షన్ని అవుట్పుట్ కింద డిఫైన్ చేశాను. ఇక్కడ మనకి ఎలిమెంట్ ఉంది చూసారు, ఈ పెరాన్సిస్ లోపల నేను ఎలిమెంట్ రాశాను. ఈ ఎలిమెంట్ అనేది పారామీటర్. మనం ఈ ఎలిమెంట్కి ఆర్గ్యుమెంట్ ఎక్కడి నుంచి పాస్ చేస్తున్నాం, ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ నుంచి. ఈ ఎలిమెంట్ ఉంది కదా, ఈ మౌస్ ఓవర్ ఈవెంట్ రాసాం కదా, ఈ ఈవెంట్కి మనం ఈ ఫంక్షన్ కాల్ చేస్తూ ఆర్గ్యుమెంట్ కింద నేను దిస్ అనే కీవర్డ్ని అప్లై చేశాను. ఈ దిస్ అనే కీవర్డ్ ఏంటి, ఇక్కడ పాయింట్ ఇది. ఈ దిస్ ఏంటంటే, మనకి జావాస్క్రిప్ట్లో దిస్ అనే కీవర్డ్కి ఒక స్పెషల్ వేరియబుల్ కింద చాలా ఇంపార్టెన్స్ ఉంది. మనం కమింగ్ వీడియోస్లో కవర్ చేయబోయే ఆబ్జెక్ట్స్ టాపిక్లో ఈ దిస్ అనే కీవర్డ్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటాం. ప్రస్తుతానికి ఏంటి అంటే, ఈ దిస్ అనేది ఈ ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, మనం ఎప్పుడైతే దిస్ అంటామో జావాస్క్రిప్ట్లో అదేంటంటే దాని తాలూక ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ దిస్ని మనం ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేసాం. దేనికి, ఈ ఫంక్షన్కి. ఈ ఫంక్షన్లో ఇప్పుడు మన అవుట్పుట్ ఏముంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో కింద మారాలి అని ఉంది. కానీ ఎప్పుడైతే మనం ఈ కర్సర్ని ఈ ఎలిమెంట్ మీదకి తీసుకొస్తామో అప్పుడు మనకి కలర్ అయితే మారుతుంది. కానీ ఈ మౌస్ ఓవర్ అయినప్పుడు కలర్ మారుతుంది, బాగానే ఉంది. ఒకవేళ మౌస్ అవుట్ లేదు అనుకోండి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ మౌస్ అవుట్ అనేది అందాక కట్ చేశాను. సేవ్ చేసి ఒకసారి చూడండి, ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ రెవెన్యూ అనేది ఉంది కదా, ఈ రెవెన్యూ సెక్షన్ దగ్గర నేను హోవర్ చేశాను. హోవర్ చేస్తే ఇది బ్యాక్గ్రౌండ్ ఎల్లోలోకి మారింది. కానీ నేను ఎప్పుడైతే ఈ కర్సర్ని బయటకు తీసుకొచ్చేసానో, ఈ ఎల్లో కలర్ అలాగే ఉండిపోయింది, మారట్లేదు. అంటే నార్మల్ కలర్లోకి రావట్లేదు అన్నమాట. ఓకే, సో దీన్ని రెక్టిఫై చేయడానికి, అంటే ఒకసారి మనం హోవర్ చేస్తే కలర్ మారి మళ్ళీ ఆ ఎలిమెంట్ నుంచి కలర్సర్ బయటకు వచ్చేస్తే నార్మల్ స్టేట్కి వచ్చేయాలి కదా, అదే హోవర్ తాలూకా పర్పస్. కానీ ఈ రెవెన్యూ ఎలిమెంట్కి అలా జరగట్లేదు, ఇది ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ అలాగే ఉండిపోయింది. ఇది ఎందుకో అలాగే ఉండిపోయింది అంటే, ఇక్కడ చూడండి, మనం మౌస్ ఓవర్ ఎఫెక్ట్ అప్లై చేసాం కానీ మౌస్ అవుట్ ఎఫెక్ట్ అప్లై చేయలేదు. ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేశాను కదా, అదే మౌస్ అవుట్ ఈవెంట్ అన్నమాట. ఎప్పుడైతే నేను పేస్ట్ చేస్తానో చూడండి, ఇది మళ్ళీ నేను పేస్ట్ చేసి సేవ్ చేశాను. సో ఇప్పుడు మన ఎఫెక్ట్ అనేది బ్యాక్ టు నార్మల్. చూడండి, మనం కర్సర్ని ఆ ఎలిమెంట్ మీద తీసుకొస్తే హోవర్ అయ్యి బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది, కర్సర్ బయటకు వచ్చే కానీ మళ్ళీ అది ఒరిజినల్ స్టేట్కి వచ్చేసింది అన్నమాట. సో ఇది ఓవర్ ఎఫెక్ట్. దీని ఓవర్ ఎఫెక్ట్లో మౌస్ అవుట్ ఎలా డిఫైన్ చేసాం అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ మౌస్ అవుట్ అనే ఎఫెక్ట్కి నేను ఏం చేశానంటే, సేమ్ అలాగే నేను ఒక పారామీటర్ పాస్ చేసి ఆ పారామీటర్కి నేను స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్లో ఒక కలర్ డిఫైన్ చేశాను. ఓకే, అది బేస్ కలర్ అన్నమాట. ఫస్ట్ నుంచి మనకి డాక్యుమెంట్లో ఈ ఎలిమెంట్స్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్ అది పాస్ చేశారు. సో ఇక్కడ కూడా ఏంటి, ఈ ఐటెం ఇక్కడ ఫంక్షన్లో పారామీటర్ కదా, మనకి ఈ హెచ్టిఎంఎల్ నుంచి వచ్చే ఎలిమెంట్కి ఆర్గ్యుమెంట్ కింద కూడా నేను దిస్ని పాస్ చేశాను. ఓకే, సో ఈ మౌస్ ఓవర్ ఎలాగైతే ఒక ఫంక్షన్ కాల్ చేసి ఆర్గ్యుమెంట్ కింద ఈ వాల్యూని మొత్తం ఈ ఎలిమెంట్ని పాస్ చేసిందో, అలాగే మౌస్ అవుట్కి కూడా దిస్ అనే కీవర్డ్ మనకి ఆర్గ్యుమెంట్ కింద ఎలిమెంట్ని పాస్ చేసి ఈ ఫంక్షన్ తాలూకా యాక్షన్ అనేది పర్ఫామ్ చేసింది అన్నమాట. ఓకే, సో కన్ఫ్యూజింగ్గా ఉన్నా సరే కొంచెం ఫోకస్ చేయండి. ఈ కోడ్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కూడా ఓన్గా ప్రాక్టీస్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే.